15 రోజుల పాటు చక్కెర మానేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. చక్కెర వాడకం మంచిది కాదని ఎంత చెప్పినా మనం చీమల్లాగా చక్కెర పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటాము. అయితే మనం తీసుకునే ఆహారంలో చక్కెర మోతాదు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తరచూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఈ చక్కెర వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం ఖాయమంటున్నారు. అందుకే ఒక 2 వారాల పాటు చక్కెర మానేసి చూడండి. మీ ఆరోగ్యంలో మార్పులు మీకే అర్థమవుతాయి. ఓ 15 రోజుల పాటు చక్కెరను మనం దూరం పెడితే ఏం జరుగుతుందో చూద్దాం. చక్కెరతో చేసే ఆహార పదార్థాలు నోటికి రుచిగా ఉన్నా దాని వెనుక ఎన్నో ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం 15 రోజుల పాటు చక్కెర వాడకాన్ని మానేస్తే మన శరీరంలో జరిగే మార్పులు మనం గమనిస్తామని చెబుతున్నారు. కొద్ది రోజుల పాటు షుగర్ లేని ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు. చక్కెర వాడకం మానేయటం వల్ల రక్తనాళాల్లో ఉండే కొవ్వు తరుగుతూ వస్తుంది, మెదడు మర్మత్తులు చేసుకుంటుంది, చక్కెర వాడకం కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుంది. మానేయడంతో దృష్టి మెరుగుపడుతుంది, మన శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది, రక్తనాళాల వాపులు తగ్గుతాయి, తీపి తినాలనే కోరికలు తగ్గిపోతాయి, ఏకాగ్రత జ్ఞాపక శక్తి బాగా పెరుగుతాయి, ముఖంలో ఉండే కొవ్వు కరిగి మనం మరింత అందంగా కనిపిస్తాము. చక్కెరను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నిలువలు అదుపులో ఉంటాయి, మధుమేహం ముప్పు తగ్గుతుంది. చక్కెర లేని ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. చక్కెరతో ఉన్న ఆహారాలు తీసుకుంటే దంతాలకు హానికరం. చక్కెర లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల దంతాలు చిగుళ్ళు సమస్య నుంచి బయటపడవచ్చు. కొద్ది రోజుల పాటు చక్కెర తినడం మానేస్తేనే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావటం మీరు గమనిస్తారు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చక్కెర తినడం తగ్గించడం వల్ల మీరు ఎక్కువ సమయం పాటు శక్తిని కోల్పోకుండా ఉంటారు. చక్కెర క్యాన్సర్కు దారితీస్తే ఒత్తిడి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను పెంచుతుంది. మీ ఆహారంలో చక్కెర తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చక్కెర తినడం తగ్గించడం వల్ల చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తీపి కోసం మీరు చక్కెరకు బదులుగా తేనె, బార్లీ సైరప్ లేదా స్టీమియా వంటి చక్కెర రహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.